స్టేట్మెంట్ ఇస్తారు 100 కోట్ల ఖర్చు అవుతుంది 120 కోట్ల ఖర్చు వట్టిగా ఒక నిలుగుతైన సబ్సిడీలాగానే వాటికి మంచి చేస్తారు 100 కోట్ల రూపాయలు అయితే నా ఉద్దేశం కొన్ని వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది వేలాది కోట్ల రూపాయల నష్టం జరిగింది దీని మీద ఇప్పటికైనా ఇంజనీర్లుగా మీరు ఒక శాస్త్రబద్ధమైనటువంటి స్టడీ చేసి దీని నుంచి శాశ్వత నివారణ చర్యలు అవి శాస్త్ర ఇక్కడ ప్రదర్శనం కాబట్టి ఇక్కడ ఎవరసం పోదు ఇక్కడ తప్పుదం చేస్తే మానవ తప్పుదం అని అన్నారు ఇవాళ బాగా దురదృష్టకరమైన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉన్నది ఇవాళ ఒకప్పుడు నేను ఉన్నత రాష్ట్రంలో ఉన్నాడు మేజర్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది మీరు ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది మైన్ ఇరిగేషన్ మినిస్టర్ ఉండేది మొత్తం కలిసి ఇవాళ లైఫ్ లైన్ తెలంగాణ లైఫ్ లైనే నీళ్ళు అనుకుంటున్నాం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మూలాలు వ్యవసాయంలో అని భావిస్తా ఉన్నాం అంత పెద్ద అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికానికి మూలమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద జీవికకు మూలమైనటువంటి ఇంత పెద్ద వ్యవస్థ నీళ్ళే సర్వస్వం కాబట్టి నీళ్ళు లేకపోతే జరిగే ఆస్కారం కూడా లేదు కాబట్టి వ్యవసాయమైన ప్రాణపదాయం కాబట్టి ఆ శాఖకి ఇవాళ ఒక మంత్రి లేడు అన్నిటికంటే బాగా అనిపించే అంశం ఏంటంటే వర్షాకాలం అని తెలిసి కూడా వర్షాకాలం అని తెలిసి కూడా నిస్తాతులైన ఇంజనీర్లు కావచ్చు ఇవాళ ఇరిగేషన్ సెక్రటరీ కావచ్చు ఫారెన్ టూర్లు పోయినట్టుగా పేపర్లు వచ్చింది ఫారెన్ టూర్లు పోయినట్టుగా పేపర్లు అంటే ఎప్పుడు కూడా ఏదైనా సీజన్ మొదలైందంటే 2 నెలల ముందు 3 నెలల ముందు మనం అన్ని చదువుకుంటాం ఈ గేట్లు వేస్తున్నాయా లేదా ఆ గేట్ల కాడ ఉన్నటువంటి కరెంటు లైన్ ప్రసక్కగా ఉన్నాయా లేదా ఆ గేట్ల కాడ ఉన్నటువంటి జనరేటర్ చక్కగా ఉందా లేదా మనుషులు చక్కగా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా ఉండాలి కానీ వాళ్లకు ఎంత పట్టింపు ఉందో ఇవాళ ఇరిగేషన్ సెక్రటరీ కావచ్చు మంత్రులు లేకపోతే ముఖ్యమంత్రి అయితే లేడు ముఖ్యమంత్రి పట్టించుకునే ప్రశ్న లేదు కానీ ఆఫీసర్లు కూడా ఇరిగేషన్ సెక్రటరీలు కానీ ఇంజనీర్లు కూడా వాళ్ళు ఎక్కడో విదేశాలకు గ్రీ సీజన్లో మోటార్లు పరిశీలించడానికి పోయినాం అంటే అది ఎంత కమిట్మెంట్ ఉన్నట్టు ఎంత సోయం ఉన్నట్టు దాన్ని బట్టి అర్థం కావాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను నాలుగో అంశం ఏంటంటే ప్రజలకి నీళ్లు కావాలనేటువంటి తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు అంటే నీళ్ల మీద తెలంగాణ బోర్లు వేసి బాయిలు తవ్వి గోసపడి తెలంగాణ కాబట్టి తెలంగాణ బతుకులను కూడా ఇలా ఆ కరువు కాటకాలతో తల్లిపోయిన బతుకులని చెప్పి మనం పాటలు పాడుకున్నాం కాబట్టి నీళ్లు కావాలనే పేరిట నీళ్లు కావాలనే పేట నీళ్లు తప్పకుండా చెరువులలో కుంటలలో మన వాగులలో వంకలు పారిచ్చే పేట సంపద కూడా వేస్ట్ కాల్సక్కర్లేదు ఇవాళ నేను శ్యాంప్రసాద్ రెడ్డి గారితో ఒక్కటి చిన్నది విభేదిస్తున్నా వారన్నారు తమ్మిడి అట్టు దగ్గర కడితే 65 వేల కోట్ల ఏది ఇక్కడ కడితే 100 కోట్ల ఏది కట్టడం వల్ల కంటే కూడా దాని రికరింగ్ ఎక్స్పెండిచర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ ఇవాళ నాకు తెలిసి వారు అంగీకరిస్తారు వారు బాగా వారు బ్యాలెన్స్గా ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అట్లా మాట్లాడతారు కానీ ఒక్కటి మాత్రం సత్యం ఇవాళ నాకు తెలిసి ఇవాళ ఒక కేవీకి ఒక కిలోవాట్ కరెంట్కి మనం ఇన్స్టాల్ చేసుకుంటే ఇంతకుముందు పెరిగినప్పుడు 160 రూపాయలు ఉండే ఫిక్స్డ్ ఛార్జెస్ పర్ మంత్ ఇవాళ 270 రూపాయలు అయింది నాకు తెలిసి ఇది 4700 మెగావాట్లు ఒక గోదావరి మీద చెప్తున్నాను 4762 మెగావాట్లు లేకపోతే ఒక 5000 మెగావాట్లు ఉంటే 5000 మెగావాట్ల కరెంటు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత నువ్వు వాడతావా లేదా సంబంధం లేదు కరెంట్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక 1500 కోట్లు 1600 కోట్లు సంవత్సరానికి ఫిక్స్ చేసి కట్టాలి అది ఇవాళ మన కరెంటు బిల్లు చూసినా మొత్తం ఇప్పటి వరకు 2020 నుంచి 2022 వరకు మొత్తం ఎత్తిపోసిన నీళ్లు 139 టీఎంసీ అని చెప్పి చెప్తారు 139 టీఎంసీ నీళ్లు ఎత్తిపోస్తే వచ్చిన కరెంటు బిల్లు 380 కోట్ల రూపాయలు 380 కోట్ల రూపాయలు వాటి నేను చెప్పట్లేదు కరెంటు బిల్లు చెప్తాను కాబట్టి అంటే దాన్ని కనుక మనం డివైడ్ చేసుకుంటే 27 వేల రూపాయలు ఒక ఎకరానికి మనం భరిస్తాం అంటే ఒక టీఎంసీ ఆఫ్ వాటర్ తెలంగాణలో 10 వేల ఎకరాలకు పారించుకున్నా కూడా జనరల్గా ఆంధ్ర ప్రాంతంలో అయితే 4 వేల ఎకరాలు 5 వేల ఎకరాలు వాళ్ళు చేసుకుంటారు తెలంగాణ ప్రాంతంలో ఒక టీఎంసీ వాటర్ని మనం 10 వేల ఎకరాలకు పారించుకున్నా కూడా ఒక ఎకరానికి మిడిమానేరు వరకే లెక్క చెప్తున్నాను కొండపోచం వరకు లెక్క చెప్పట్లేదు మిడిమానేరు వరకే 27 వేల రూపాయలు ఖర్చు అవుతున్నట్టుగా వాళ్ళు చెప్తా ఉన్నారు ఒకవైపు ఫిక్స్డ్ ఛార్జెస్ ఇంకోవైపు 27 వేల రూపాయలు కరెంట్ బిల్ ఛార్జెస్ నిజంగా చెప్పాలంటే మొత్తం ఎత్తిపోతల మీదనే పారించుకునే పరిస్థితి కనుక వస్తే మీ మొత్తం పండే పంట కంటే కూడా వచ్చే కరెంటు బిల్లు మేనేజ్మెంట్ ఎక్కువైనటువంటి ఆస్కారం ఉన్నది ఇది నాకు తెలిసి నేను అనుకున్నాను ఏమైనా పంటలు పండించుకునే క్రమంలో ఎప్పుడైనా 2 పంటలకు నీళ్ళు అందకపోతే పారించుకునే సందర్భం కావచ్చు లేకపోతే మనకు వర్షాలు పడి మా చెర్లలో బోర్లలో బావులలో నీళ్ళు ఉన్నప్పుడు
మనకు అరిసెలనే పాలించుకోవడం పనికొస్తుంది అని మొత్తం దీని మీదనే ఒక కాళేశ్వరం మాత్రమే శ్రీరామ రక్ష. ఇక మీకు బోర్ లెక్కలేదు, మీకు బాధ లెక్కలేదు, మీకు షర్ లెక్కలేదు, మీకు కుంట లెక్కలేదు, మీకు వాగు లెక్కలేదు.